ప్రతిపక్షంలో నెట్టుకొస్తున్న పార్టీకి ఆ ఎమ్మెల్యే దూకుడు ఇబ్బందిగా మారిందా? లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతుందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుందా? ఆ ఎమ్మెల్యే కామెంట్స్తో పార్టీ ఆత్మరక్షణలో పడిందా? అధికార పార్టీని టార్గెట్ చేయాలని అత్యుత్సాహంతో ఆ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు పార్టీని డ్యామేజ్ చేసేలా ఉన్నాయా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే, కొంభం ముంచుతున్న ఆయన కామెంట్స్ ఏంటి? లెట్స్ వాచ్. పాడి కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే, తొలి నుంచి వివాదాస్పద నాయకుడిగానే ఆయనకు గుర్తింపు. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో గులాబీ పార్టీలో చేరారు పాడి కౌశిక్ రెడ్డి. పార్టీ పవర్లో ఉన్న సమయంలో కౌశిక్ రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేశారు కేసీఆర్. మొదట కౌశిక్ రెడ్డిని ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు అంగీకారం తెలపలేదు గవర్నర్. మహిళా గవర్నర్పై వివాదాస్పద కామెంట్స్తో పార్టీని ఆత్మరక్షణలో పడేశారు కౌశిక్ రెడ్డి. దీంతో నేషనల్ మహిళా కమిషన్ నోటీసులు ఇచ్చి వివరణ తీసుకుంది. ఆ తర్వాత బీజేపీ నేత ఈటెలపై పలు సందర్భాల్లో సంచలన కామెంట్స్ చేశారు. ఎన్నికల్లో గెలవకపోతే తన శవయాత్రను చూస్తారంటూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సంచలన కామెంట్స్తో మరోసారి వివాదాస్పదమయ్యారు కౌశిక్ రెడ్డి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ టార్గెట్గా పలు విమర్శలు చేశారు. పిఎస్సీ చైర్మన్ ఎన్నిక తెలంగాణలో రాజకీయ దుమారాన్ని రేపింది. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీల నేతల మధ్య మాటల యుద్ధానికి తెరలేపింది. ఒకరిపై ఒకరు దాడులు చేసుకునేదాకా వెళ్లింది. బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. పిఎస్సీ చైర్మన్గా ఎన్నికైన ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. తాను బీఆర్ఎస్లోనే ఉంటే గులాబీ కండువా వేసుకుని తెలంగాణ భవన్కు రావాలని కేసీఆర్ని కలిసి డిమాండ్ చేశారు. లేకపోతే అరికపూడి గాంధీ ఇంటికి తానే స్వయంగా వెళ్లి ఆయన మెళ్ళో కండువా వేసి అరికపూడి ఇంటిపై పార్టీ జెండా ఎగరేస్తానన్నారు పాడి కౌశిక్ రెడ్డి. తన ఇంటికి రాకపోతే తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానంటూ అనుచరులతో బయలుదేరి వెళ్లారు అరికపూడి. గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి దిగడంతో ఒక్కసారిగా పాలిటిక్స్ వేడెక్కాయి. ఆంధ్ర నుంచి బతకడానికి వచ్చి నాపైన దాడి చేస్తావా అంటూ అరికపూడి గాంధీపై ఆవేశంతో అనుచిత వ్యాఖ్యలు చేశారు కౌశిక్ రెడ్డి. దీంతో ఒక్కసారిగా రాజకీయాలు యూటర్న్ తీసుకున్నాయి. పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ నుంచి బతకడానికి హైదరాబాద్ వచ్చారంటూ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ. అరికపూడిపై పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ పార్టీకి తలనొప్పిగా మారాయనే చర్చ జరుగుతోంది. గ్రేటర్లో బలంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కౌశిక్ రెడ్డి కామెంట్స్ నష్టాన్ని కలిగించేలా ఉన్నాయని పార్టీలో చర్చ జరుగుతోంది. పాడి కౌశిక్ రెడ్డి దూకుడు తగ్గించుకోకుంటే పార్టీకి నష్టమేనని బీఆర్ఎస్లో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. పాడి కౌశిక్ రెడ్డి ఎపిసోడ్తో వివాదాస్పదమైన ఆంధ్ర తెలంగాణ కామెంట్స్ వచ్చే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పార్టీకి నష్టం చేస్తాయని గులాబీ పార్టీ నేతలు ఆందోళన చెందుతున్నారట. గ్రేటర్ పరిధిలో ఆంధ్ర సెటిలర్ సోట్లు కీలకం కావడంతో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు బీఆర్ఎస్ని ఆత్మరక్షణలో పడేశాయని పార్టీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో గులాబీ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయి. దీంతో వచ్చే ఏడాది జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్తో తమకు నష్టం జరగకుండా కవర్ చేసే ప్రయత్నం చేసింది గులాబీ పార్టీ. మొదట్నుంచి దూకుడుగా ఉండే పాడి కౌశిక్ రెడ్డి కామెంట్స్ మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. దీంతో అధిష్టానం జోక్యం చేసుకుని కౌశిక్ రెడ్డి దూకుడుకు కళ్ళెం వేయాలని పార్టీ నేతలు కోరుతున్నారు. దీంతో గులాబీ అధిష్టానం ఏం చేస్తుందో చూడాలి.